వచ్చి రెఫరెన్స్. సో లాస్ట్ వీక్ చూసుకోరు కదా మనం, లాస్ట్ వీక్ ఏమనుకున్నాం, జనరల్గా ఈ క్యాండిల్ నుండి రిజెక్షన్ వచ్చింది, ఒకవేళ ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ మనకు డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ చేసి కిందికి వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ అప్ సైడ్ పోవాలి అంటే ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ వాడాలి, బుల్లిష్ క్యాండిల్, అదొకటి ఛాన్స్ ఉంది, వేరేది లేదా అనుకున్నాం. అది కూడా ఎప్పుడు? రిజెక్షన్ ఫస్ట్ మండే రోజు మనకు బేరిష్ క్యాండిల్ పడాలా, ఆ తర్వాత ఆ బేరిష్ క్యాండిల్ క్రాస్ అయితేనే మనం బయింగ్ సైడ్ ఉంటాం, 41,110 వరకు అనుకున్నాం. ఇక్కడ వరకే అనుకున్నాం, ఫైన్. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మనము బయింగ్ సైడ్ ఉంటాం అనుకున్నాం కదా, ఈ స్ట్రాంగ్ క్యాండిలే పడ్డది. ఓకే, సేమ్ సిమిలర్గానే నిఫ్టీలో చూసుకుంటే రిజెక్షన్ వచ్చింది, ఇది కూడా స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది స్ట్రాంగ్ క్యాండిలే పడ్డది. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ క్యాండిల్ పడ్డది. కానీ ఇక్కడ ఇది చాలా డేంజరస్ లెవెల్, ఇది 18,875. ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలాంటి క్యాండిల్ పడితేనే, ఇలాంటిది కాదు దీనికన్నా స్ట్రాంగ్ క్యాండిల్ పడితేనే ఈ 18,875 బ్రేక్ అవ్వాలి. ఒకవేళ దీనికి చిన్న గ్యాప్ డౌన్ అయ్యి లేకపోతే మండే రోజు కొంచెం కిందికి బేరిష్ మూమెంటం వచ్చింది, బేరిష్ మార్కెట్ అనేది ఏర్పడ్డది అనుకుందాం, లైక్ ఒక చిన్న బేరిష్ క్యాండిల్ కానీ ఆల్ట్ క్యాండిల్ కానీ, మరీ బుల్లిష్గా కాకుండా ఫ్లాట్గా అయినా సరే, ఆల్ట్ క్యాండిల్ పడ్డా సరే, కానీ మండే రోజు అది రిజెక్షన్ అవుతుంది అనమాట. ఈ వీక్లీ క్యాండిల్కి అది రిజెక్ట్ అయిందంటే మాత్రం ఇది బ్రేక్ చేస్తుంది 18,875, మొత్తం 19,105 వరకు పోయే అవకాశం ఉంటుంది. బట్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ పడుతుంది ఒకవేళ బై సైడ్ పోవాలి అనుకుంటే. ఓకే, ఆల్రెడీ 3 వారాలు మొత్తం బుల్లి సైడ్ ఉంది కాబట్టి రిట్రేస్ అవుతుంది, ఒక వీక్లీ ఆల్ట్ క్యాండిల్ పడే ఛాన్స్ కూడా ఉంది మనకి ఇప్పుడు. ఓకే, బుల్లి సైడ్ అయితే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ పడుతుంది, బేర్ సైడ్ అయితే ఒక ఆల్ట్ క్యాండిల్ పడుతుంది. ఎందుకు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని చెప్తున్నానంటే ఫిన్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఒక రెసిస్టెన్స్ అది కూడా నార్మల్దే 42,820 దగ్గర ఉంది. ఇది పైకి పోయినా కూడా మన స్ట్రాంగ్ లెవెల్స్ బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ లెవెల్సే లేవు పైన, ఈ 42,820 కూడా అంత స్ట్రాంగ్ ఏం కాదు ఇది. ఓకే, ఫైన్. సో ఇది ఇంతకుముందు మార్కెట్ ఏం మాట్లాడుకున్నాం, వీక్లీ దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏమవుతుంది ఏం లేదనేది చూసుకుందాం మనం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇప్పుడు 42,132 దగ్గర ఉంది ప్రైస్. రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చిన్న రిజెక్షన్ రావాలి. రిజెక్షన్ అంటే మండే రోజు ఓపెన్ అయినాక ఫస్ట్ ఒక కొంతవరకు, ఒక 1 అవర్ వరకు డౌన్ సైడ్ రావచ్చు, లేకపోతే హాఫ్ అన్ అవర్ డౌన్ సైడ్, లేకపోతే సింగిల్ క్యాండిల్తో పెద్ద బేరిష్ క్యాండిల్ రావచ్చు. కానీ ఎటు తిరిగి డౌన్ సైడ్ మూవ్ అయినాక తర్వాత ఒక ఆల్ట్ క్యాండిల్ లాగా వాడాలి, బేరిష్ టైప్ ఇట్లా మండే రోజు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 42,105 కింద రిజెక్షన్ వస్తుంది. ఇప్పుడు రిజెక్షన్ వచ్చి మళ్ళీ ఓపెనింగ్, ఏదైతే మండే రోజు ఓపెన్ ఉంటుందో, ఇది మండే ఓపెన్ కదా, ఓపెన్ కింద క్లోజ్ అవ్వాలి, ఎటు తిరిగి బేరిష్ క్యాండిలే వాడాలి. పడ్డానికి మండే ఓపెన్ ట్యూస్డే క్రాస్ అవుతుంటుంది కదా, ట్యూస్డే నుండి మనం బయింగ్ సైడ్ ఉండాలా, చాలా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేస్తుంది ఇక. ఓకే, ఇది బ్రేక్ చేయాలి అంటే మనకు ఫిన్ నిఫ్టీలో చూసారు కదా సేమ్, ఆ లెవెల్ బ్రేక్ చేయాలంటే ఇది కూడా స్ట్రాంగే మూవ్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ స్ట్రాంగ్ మూవ్ అయితే రావచ్చు, సో జాగ్రత్త ఉండండి ఇక్కడ. ఎందుకంటే ఈ క్యాండిల్ చూసారు కదా స్ట్రాంగ్ క్యాండిల్, ఇది ప్రెజర్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఫైన్, స్ట్రాంగ్ మూమెంటం అయితే రావచ్చు ఖచ్చితంగా, కానీ మండే రోజు కొంచెం ఆల్ట్ అవ్వాలి, కొంచెం ఆల్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది మూమెంటం. చూద్దాం, మీకు మండే చూసుకుంటే చూడండి, ఇది స్ట్రాంగ్ క్యాండిల్. యాక్చువల్గా ఇలాంటి క్యాండిల్ వస్తే తర్వాత మూమెంటం చాలా బాగుంటుంది. చూడు, ఇక్కడ కొంచెం రిజెక్షన్ అయింది కదా, ఫ్లాట్గా ఓపెన్ కిందికి రావాలా, రిజెక్ట్ అవ్వాలి. 42,105 ఓకే, 41,920 అయినా పర్లేదు, కిందికి వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయినా పర్లేదు. బట్ రిజెక్ట్ అయితే చాలా మంచి మూమెంటం వస్తుంది మనకు, 42,820 వరకు అయితే టార్గెట్ మనది. ఈ 42,420 ఫస్ట్ టార్గెట్, 42,820 టార్గెట్ అనేది మొత్తం ఎంటర్ వీక్లో. ఓకే, ఇది లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది చూడండి, ఇక మనకు మండే రోజు ఫ్లాట్గా ఓపెన్ కిందికి రావాలా, రిజెక్షన్ ఇట్లా వచ్చినా పర్లేదు, ఇట్లా వచ్చినా పర్లేదు, ఇలా రిజెక్ట్ అయినా పర్లేదు. బట్ దీని హై బ్రేక్ అయినా కాకపోయినా కూడా మనకి ఇన్ని ఉండాలి క్యాండిల్, తర్వాత ఇది బ్రేక్ అవుతుంది చాలా స్ట్రాంగ్ వస్తుంది అనమాట క్యాండిల్. ఓకే, చూడు లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది చూడండి, ఈ ప్రైస్ వచ్చి ఈ పైకి పోయిందా, మళ్ళీ కొంచెం ఇట్లా ఇట్లా పోవాలి. సో ఇది ఫ్లాట్గా ఓపెన్ కొంచెం ఇది ఈడికి రిజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది కొంచెం కిందికి వచ్చినా కూడా ఇక కొంచెం కన్సల్టేషన్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, ఈ రేంజ్ బ్రేక్ అవుతుంది అనమాట ఇట్లా. సో ఇది నేనేమనుకుంటున్నా అంటే ఇక ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా, ఈడ కొంచెంసేపు ట్రై చేస్తుంది, సడన్గా బేరిష్ క్యాండిల్ పడుతుంది, ఈ లో అంతా బ్రేక్ కాగానే అందరు సెల్లింగ్ అనుకుంటారు, మళ్ళీ ఇక్కడికి రిజెక్ట్ అయిపోతుంది, ఇక వెళ్ళిపోతుంది. ఇంకా మనకు 42,820 వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇక్కడ మనకు పొజిషనల్ ఎంట్రీ దొరికే అవకాశం కూడా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే నేను మంచి పొజిషనల్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి, ఎందుకంటే మూమెంటం వస్తేనే మనకు ఆప్షన్ బయింగ్లో
పొజిషన్ లాంటివి ప్లాన్ చేయొచ్చు. అది ఒక్క రోజులోనే టార్గెట్ రీచ్ అవ్వచ్చు, లేకపోతే తెల్లారి వరకు పెట్టుకోవచ్చు, అంతకు మించి ఎక్కువ పెట్టవద్దు. సో అలాంటిది వస్తే ఫైన్, రాకపోతే ఏం చేయలేము. బట్ వస్తేనే చాలా రేర్కి వస్తే మనకు అలాంటి ఎంట్రీలు వచ్చినప్పుడు చూసుకుందాం. క్లియర్ కదా? ఈ సెల్లింగ్ అంటే ఇప్పుడు ఏం చేయము, మండే రోజు సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా సెల్లింగ్ చేయము. ఒకవేళ చేసేది ఉంటే లోవర్ టైం ఫ్రేమ్కి పోయి అప్పటికప్పుడు ఫామ్ అయిన లెవెల్స్ని బేస్ చేసుకుని నేను లెవెల్స్ పోస్ట్ చేస్తాను మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్లో. టెలిగ్రామ్ గ్రూప్ కోసం నాకు మెసేజ్లు పెట్టకురి. మీకు వీడియో చూస్తే, ఏ వీడియో చూసినా కూడా మీరు ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, కొంచెం కింద ఉంటుంది అది లింకు, మీదనే ఉండదు, అది ఒకసారి చూడండి. లేదంటే మిస్టర్ ట్రేడర్ అని కొట్టండి, మీకు ఒక 23,000 ఫాలోవర్స్ ఉంటారు, అందులో చూడండి, లాగిన్ అయ్యి చూసి సేమ్ పోస్టులు ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాక చేయండి. 23,000 ఉన్నారు, అదే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫేక్ ఛానల్ కూడా ఉన్నాయి, జాగ్రత్త ఉండండి జరా. ఎందుకంటే చాలామంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారు, మిస్టర్ ట్రేడర్ అది ఇదే అంటున్నారు. నేను ఎప్పుడు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయమని ఎవరికి చెప్పను, క్రిప్టో గురించి చెప్తాను. క్రిప్టో అంటే క్రిప్టో ఇప్పుడు ఇట్లుంది పరిస్థితి అట్లుందని మాట్లాడుకుంటాం తప్ప, అంతే తప్ప దాని గురించి అనాలిసిస్ కూడా ఏం చేయము. క్రిప్టో అంటే ఏంది, ఎట్లా పనిచేస్తుందో మాట్లాడుకుంటాం, అంతే కూడా. అది కూడా చాలా రేర్ కానీ నేను ఏవైతే క్రిప్టో గురించి వీడియోలు చేసినా అవి కూడా తీసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్రిప్టో బ్యాచ్ అంతా వచ్చి ఎవరైతే ఉంటారో యూట్యూబ్లలో మార్కెట్లో వాళ్ళ నేమ్స్ యూజ్ చేసుకుంటారు అందరి, ఒక్కరి అని కాదు కానీ అందరి, వాళ్ళ లోగో వాళ్ళ నేమ్స్ చిన్న చేంజెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే మీకు రిప్లై వచ్చినా ఎవడైనా క్రిప్టో చేయమన్నా కూడా మన లోగోతోటి మన పేరుతోటి వాళ్ళ ఐడి చూడండి. మనది మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ .com, ఇది చూడండి, ఇది మన ఒరిజినల్ ఐడి. దీనికి ఏం చేస్తారంటే లాస్ట్లో ఒక డాట్ పెట్టేసి లేకపోతే చిన్న జీరో పెట్టేసి ఇదే సేమ్ ఐడి చూసిన వాళ్ళకి టక్కున మిస్టర్ ట్రేడర్ ఐడిలానే కనబడుతుంది. కానీ ఇలాంటి ఫేక్ ఐడీలు ఉంటే జాగ్రత్త, అది టెలిగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సరే ఇదే ఐడి మనది. సో ఈ ఐడి జాగ్రత్త, పక్కన డాట్ ఉన్నా జీరో ఉన్నా ఎవరికి రిప్లై కూడా ఇయ్యకూరి. ఓకే, నేను ఎప్పుడు ఎవరికి ఒక రూపాయి పెట్టండి అనను, రూపాయి సేవ్ చేయండి అనే చెప్తుంటా ఇప్పుడు. ఓకే, ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. సో టెలిగ్రామ్ ఐడి కూడా ఇదే కాబట్టి దీన్ని సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు మీరు, ఫైన్. సో ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి అర్థమైంది కదా. ఫ్లాట్గా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ కిందికి రావాలి కొంచెం, తర్వాత సెకండ్ హాఫ్లో మంచి మూమెంటం వస్తుంది మనకి. అండ్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 17,890 అయితే బ్రేక్ అవ్వాలి ఎలాగో. 18,035 మన టార్గెట్ ఈ వీక్. ఓకేనా, 18,035 టార్గెట్ మనకి ఈ వీక్. కాకపోతే ఫిన్ నిఫ్టీకి ఒకటి 18,875 లెవెల్ అనేది చాలా డేంజరస్ లెవెల్, అది దాన్ని టచ్ చేసి అన్న అయిపోయింది ప్రైస్. ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ ఎక్కడ నుండి రిజెక్ట్ అయిందనుకో షార్ప్ ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇక్కడ సెల్లింగ్ సైడ్ నిఫ్టీలో చూసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే ఫిన్ నిఫ్టీ రియాక్ట్ అయిందంటే నిఫ్టీలో సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేద్దాం. అంటే మనం మండేనే ప్లాన్ చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ప్లాన్ ఏ బుల్లీ సైడ్, ప్లాన్ బి బేరీ సైడ్, బట్ బ్యాంక్ నిఫ్టీలో కాదు, నిఫ్టీలనే. ఒకవేళ చేయాల్సి వస్తే సెల్లింగ్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో చేద్దాం, అంతే తప్ప బ్యాంక్ నిఫ్టీలో చేయొద్దు. సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి సేమ్ రిజెక్షన్ కిందికి వచ్చి రిజెక్ట్ అయితే పెద్ద బుల్లిష్ మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. మండే రోజు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, బేరిష్ సైడ్ మూవ్ అయ్యింది అంటే ఆ వీక్ బుల్లిష్ సైడ్ ఉండే అవకాశం ఉంటుంది. మండే రోజు బుల్లిష్ సైడ్ ఉంది మార్కెట్ అంటే ఆ వీక్ చాలా వరకు ఛాన్సెస్ ఉంది రిటర్న్ అయ్యే వరకు, అంటే రిట్రేస్ అవుతుంది, అట్లీస్ట్ ఫ్లాట్గా కన్సల్టేషన్ కానీ డౌన్ సైడ్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది షార్ట్ వీడియో కూడా చేస్తే ఒకటి మీకు క్లారిటీ వస్తుంది దాని మీద. సో ఇది వీక్లీలో అయితే బుల్లిష్గానే ఉండము, అదే డైలీలో చూసుకుంటే చూ, డైలీ ఇది రిజెక్షన్ కదా, ఈ రెండు ఒకదాని మీద ఒకటి క్లోజ్ కాలే అంటే ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం ఇటు ఆల్ట్ అయినట్టు రిజెక్ట్ అయ్యి ఇది క్రాస్ అయిందనుకో 17,890 లెవెల్ ఫస్ట్ టార్గెట్ మనకి ఇప్పుడు రేపు డే క్యాండిల్. ఓకే, ఇది కూడా క్రాస్ అయ్యి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మీద. సో చాలా అలర్ట్లో ఉండండి. లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే చూడండి, ఇది జస్ట్ ఒక మూవ్ ఇచ్చి అయింది కదా, ఫ్లాట్ ఓపెన్ ఈడ కొంచెం ఒకటి రెండు క్యాండిల్ ఉండి క్రాస్ అయింది అనుకో మనం బయింగ్ డైరెక్ట్ చేసుకోవచ్చు. 17,890 వరకు ఫస్ట్ టార్గెట్. ఈడ ఒక క్యాండిల్ మళ్ళీ బేరిష్ క్యాండిల్ వాడవచ్చు, ఎందుకంటే రెస్పెక్ట్ చేయాలి ప్రతి లెవెల్ తప్పదు. రెస్పెక్ట్ చేసి మళ్ళీ బేరిష్ క్యాండిల్ క్రాస్ అయితే మళ్ళీ ఈడ ఎంతైతే మూమెంటం ఇచ్చిందో అంత మూమెంటం మనకు 17,890 మీద ఇవ్వచ్చు. ఓకేనా, లేదు అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓపెన్ అయితే మళ్ళీ బయింగ్ 17,760 నుండి బయింగ్ చేస్తాం మనం. ఓకేనా, బయింగ్ చేస్తే ఇదే టార్గెట్ అవుతుంది, ఈ హై 17,840 టార్గెట్ అవుతుంది మనకు. 17,760 దగ్గర మనకు ఎంట్రీ వస్తాయి. క్లియర్ కదా ఇది? సరే ఫిన్ నిఫ్టీకి పోదాం. ఫిన్ నిఫ్టీ చూడండి, ఇది ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్. అయినా ఇది ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ అయినా లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్. ఇది 18,875, ఇది చాలా డేంజరస్ లెవెల్ ఇది. సో ఇది టచ్ అయింది కాబట్టి ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇంకా డేంజర్ ఇది. ఫిన్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ పైకి పోవద్దు, పోయిందంటే ఇక్కడ ట్రాప్ అయిపోతారు అందరూ.
ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి పోతే అక్కడ బయింగ్ చేస్తుంటారు, అందరు రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే కథం ఇంకా అందరు. రిజెక్ట్ కాకపోతే ఓకే వీన్ని సస్టైన్ చేసి పైకి పోవచ్చు, కానీ రిజెక్ట్ అయితే కథం అందరూ మళ్ళీ డౌన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాండిల్లో 50% అన్న రావచ్చు, అంటే మనకు 18,660 వరకు రావచ్చు. ఇది చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయితే 18,660 అన్నది, కానీ మండే రోజు 18,740 టార్గెట్ ఖచ్చితంగా ఉంటుంది మనకు. చూడు డే టైం ఫ్రేమ్లో చూద్దాం. చూసారా ఒక బేరిష్ క్యాండిల్ ఇట్లాంటి టచ్ చేయి ఇట్లా వచ్చిందనుకో 18,740 ఫస్ట్ టార్గెట్ మనకు. దీని తర్వాత కిందికి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అవుతుంది పైకి. ఓకే, ట్యూస్డే రోజు పెద్ద క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది బుల్లిష్. సో ఫిన్ నిఫ్టీలో అయితే మంచి బుల్లిష్ మూమెంటం చూసుకోవచ్చు ఈ ఎక్స్పైరీకి. ఓకే, ఫిన్ నిఫ్టీలో. సో మండే రోజు అయితే బేరిష్ మూవ్ రావాలా చిన్నగా, ట్యూస్డే రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలన్నమాట పైకి. ఓకే, ఈ రెండు క్యాండిల్స్ ఇంపార్టెంట్ మనకు, మండే ట్యూస్డే ఫిన్ నిఫ్టీలో. ఈ 18,875 ఎందుకు డేంజరస్ అంటే ఇది రిజెక్ట్ చేస్తుంది ఫస్ట్, రిజెక్ట్ చేసి ఇది వచ్చి బేరిష్ క్యాండిల్ పడుతుంది. కానీ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ని బ్రేక్ చేయాలంటే ఇది దీనికి డబల్ క్యాండిల్ రావాలి పెద్దది. అందుకే ఇది కిందికి వస్తే ఇంకా మనకు మామూలు స్ట్రెంత్ ఉండదు. సో ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ మనం ఒక పొజిషన్ తీసుకుంటాం, ఇక్కడ నుండి మనకు కంటిన్యూగా 19,020, 19,105 రీచ్ అయిపోవాలా. ఇది మన టార్గెట్ ట్యూస్డే. ట్యూస్డే బుల్లిష్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మరి ఏమైతే చూడాలి. ఓకేనా, ఇది లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే చూడండి, గ్యాప్ అప్ అయితే అవ్వద్దు. ఇది గ్యాప్ అప్ అయితే మనకు ఈ లెవెల్ కథం పోయినట్టే, మంచి లెవెల్ ఇది. గ్యాప్ అప్ అయితే రీటెస్ట్ చేస్తే ఇంకా సూపర్బ్ ఉంటుంది, కానీ కిందనే ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయితేనే కొంచెం ఇట్లా రీట్రేస్ అవుతుంది. ఇది బ్రేక్ చేయడానికి చాలా స్ట్రెంత్ అవసరం ఉంటుంది అనమాట, ఇట్లా షార్ప్ మూమెంటం రావాలి. ఆ మూమెంటం ట్యూస్డే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో ట్యూస్డే దీంట్లో చాలా జాగ్రత్తగా చేద్దాం, నేను కూడా ట్రేడ్ చేస్తా. సో మీకు లెవెల్స్ పోస్ట్ చేస్తుంటా, లెవెల్స్ కోసం అయితే తెలుసుగా టెలిగ్రామ్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దాన్ని సర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఫైన్. సో మన టార్గెట్ అయితే 18,875, జస్ట్ ఇది ఒక లెవెల్. ఈడ రీటెస్ట్ దీన్ని క్రాస్ అంటే కాదు, ఇది ఏంటంటే ఇది బ్రేక్ అవుతుంది అంతే. ఇది బ్రేక్ అవ్వాలి అయితే చాలా సూపర్బ్ ఉంటుంది మూమెంటం. మన టార్గెట్ 19,105 అయితే ఈ వీక్ వరకు. ఓకేనా, ఫస్ట్ కిందికి వస్తే ఇట్లా మంచి పోయే అవకాశం ఉంటుంది. కిందికి రాకపోతే ఓకే అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు, కొంచెం వీక్ కూడా అయిపోవచ్చు మధ్యలో ప్రైస్. సో రీట్రేస్మెంట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. క్లియర్ కదా? ఫైన్. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటి గురించి నేను మండే నుండి చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే వీక్లీ అనాలిసిస్లో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ యాడ్ చేయట్లేదు, దీనికే చాలా టైం పడుతుంది కాబట్టి. ఫైన్. అది మొన్న ఏం అడిగినా నేను, సో మొన్న చెప్పింది ఏంటంటే ఏం లేదు, ఒక బేరిష్ క్యాండిల్, 2-3 డోజీలు తర్వాత ఇంకో బేరిష్ క్యాండిల్. ఓకే, ఇది నేను జనరల్గా డౌన్ ట్రెండ్లో ఉన్నది, డౌన్ ట్రెండ్లో ఉన్నది కాస్త ఇది పోయి పైన క్లోజ్ అయితే రీట్రేస్ అవ్వాలి. రీట్రేస్ అవ్వాలి అంటే ఇది ఫ్రెష్ బయింగ్ కాబట్టి 50% వరకు రీట్రేస్ అవ్వదు. ఇది ఈడికే వచ్చి ఈ బ్లాక్ లైన్ నుండే మనకు రీట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కానీ చాలామంది 0.2 తక్కువ చెప్పినారు, బట్ ఫైన్. ఇప్పుడు 0.2 అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రెష్ బయింగ్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బయింగ్ ఎప్పుడైతే వస్తుందో అది ఫ్రెష్ బయింగ్ అవుతుంది, అప్పుడు మ్యాచింగ్ క్యాండిల్ వస్తేనే ఫ్రెష్ బయింగ్ నార్మల్గా వస్తే అన్నారు. సో ఇది మొత్తం డైరెక్ట్ మీద క్లోజింగ్ కాబట్టి ఈ లెవెల్ నుండే రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది 50%కి రాదప్పుడు. ట్రెండ్ మధ్యలో కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్ ఉంది, మధ్యలో ఉంది మ్యాసివ్ క్యాండిల్ అంటే 50% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరేనా? సరే, ఇప్పుడు ఒక క్యాండిల్ చెప్తాను నేను. ఇది ఒకటి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్, ఇది ఒకటి ర్యాలీ క్యాండిల్, ఇది ఒకటి మ్యాసివ్ క్యాండిల్. ఈ మూడిట్లలో రిటైలర్ ఎండ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాడు చెప్పండి. ఓకే, రిటైలర్ ఎండ్లు ఉంటాడు ఎక్కువ అనేది చెప్పండి చాలు. ఓకే, ఇది 1, 2, 3 మూడు క్యాండిల్లు, మూడు బుల్లిష్ క్యాండిల్స్. ఓకేనా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.